దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభువైన యేసు పవిత్ర నామములో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు పలుకుతూ 27వ సామాన్య ఆదివారపు ఈ వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి ఆదివారం రోజున అటు మొదటి పఠనం, రెండవ పఠనం, సువిశేష పఠనాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, సువిశేష పఠనములో భూస్వామి కౌలుదారులు ఈ యొక్క ఉపమానాన్ని ప్రభు సూటిగా అలనాటి యూదా మత పెద్దలకు తెలియచేస్తూ ఉన్నారు. మరి ఆనాడు ప్రభు ఇచ్చినటువంటి ఆ వాక్యము, చెప్పిన ఈ ఉపమానము మన జీవితములకు ఏ విధముగా వర్తిస్తున్నదో కూడా ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ముందుగా ఉపమానాన్ని మన యొక్క వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ప్రభు చెప్పినట్లుగా ఒక యజమానుడు ఉన్నాడంట. ఆ యజమానునికి ఒక ద్రాక్ష తోట ఉన్నదంట. ఆ ద్రాక్ష తోటకు ఆయన చేయవలసిన అన్ని పనులు చేశాడు. అంటే కంచె వేయించాడు, మంచి మేలైనటువంటి ద్రాక్ష తీగలను అందులో నాటాడు, గానుగ కొరకు గోతిని తవ్వించాడు, గోపురాన్ని కట్టించాడు కాపలా ఖాయమని. ఆయన చేయవలసిన సమస్తాన్ని కూడా చేసిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, కొంతమంది సేవకులను పిలిచాడు. కొంతమంది సేవకులను పిలిచి, మీరు కౌలుదారులుగా ఉండండి. తెలుసా కౌలుదారులు అంటే ఏంటది? బాడుగా లేదంటే రెంట్ హౌస్. ఈ ఇంట్లో నువ్వు ఉండు, కానీ ఇల్లు నీది కాదే, జాగ్రత్త, ప్రతి నెల రెంట్ కట్టాలి. ఈ పొలము నువ్వు దున్నుకో, ఈ పొలము నువ్వు పండించుకో, కానీ పొలము నీది కాదు, ఆ పంట నీదే, కానీ అందులో నా భాగము నాకు ఇచ్చి తీరాలి అంటూ కౌలుదారులకు ఆ పెద్ద తోటను, ద్రాక్ష తోటను ఇచ్చాడంటే దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే ఇక ఆయన దూర దేశాలకు వెళ్ళిపోయాడు, ఎక్కడో దూరంగా ఉన్నాడు. సమయం ఆసన్నమైనది, ద్రాక్ష పండ్లు పండిన సమయం, కోతకాలం వచ్చింది. కనుక తన భూమిని, తన పొలాన్ని, తన ద్రాక్ష తోటను గుర్తు తెచ్చుకున్నాడు దేవుని యందు ప్రియులారా. గుర్తు తెచ్చుకొని ఏం చేస్తున్నాడు, తన యొక్క కౌలుదారుల యొద్దకు తన దగ్గర ఉన్న సేవకులను పంపిస్తున్నాడు, మీరు వెళ్ళండి, ఆ పొలము నాదే, ఆ తోట నాదే, అది కౌలుకి ఇచ్చాను, వాళ్ళు నాకు రావలసిన భాగము నా వంతు నాకు ఇచ్చి తీరాలి, మీరు వెళ్ళి తీసుకుని రండి అన్నారు. సేవకులు వెళ్ళారు. అయ్యా, యజమాని పంపించాడు, అతని భాగం అడుగుతున్నాడు అంటే ఒకరిని కొట్టారంట, మరొకరిని చంపారంట, మరొకరిని రాళ్లతో కొట్టి తరిమి కొట్టారంట. దేవుని యందు ప్రియులారా, ఇది మొదటి భాగం. అంటే ఫస్ట్ గ్రూప్ ఆఫ్ సర్వెంట్స్ వెళ్ళారు, వాళ్ళ చేతిలో హింసలు పొందారు. బాగా గమనించండి, యజమానికి వెంటనే కోపం రావాలి కదా, రావాలా లేదా? కానీ యజమానికి వెంటనే కోపం రాలేదు. యజమాని సహనం కలిగి ఉంటున్నాడు. కనుక ఏం చేస్తున్నాడంటే సెకండ్ గ్రూప్, రెండవ సేవకుల బృందాన్ని పంపించాడు, మీరు వెళ్ళండి, ఏదో పొరపాటు జరిగి ఉంటుంది, ఆ కౌలుదారులు సరిగ్గా నమ్మలేదేమో, ఎవరో అనుకున్నారేమో, మీరు వెళ్ళండి అంటూ రెండవసారి సేవకులను పంపిస్తే రెండవసారి కూడా వాళ్ళని అలాగే చేశారట. మూడోసారి అలాగే చేశారంట. ఇక చిట్ట చివరిగా ఆ యొక్క యజమాని అనుకుంటున్నాడు, సరే సేవకులు కదా, పాపం వాళ్ళు గుర్తించడం లేదేమో, ఎక్కడో మిస్టేక్ జరుగుతుందేమో, సరే ఈసారి నా సొంత కొడుకుని పంపిస్తాను, వాళ్ళకి నా కొడుకు ఎవరో తెలుసు, బాగా తెలుసు వాళ్ళకి నా కుమారుడు ఎవడో, కనుక నా కుమారుని గుర్తుపడతారు అంటూ, కుమారా నీ వెళ్ళి
మనకు రావాల్సినటువంటి మన వంతు తీసుకొనిరా అంటే ఆ దుర్మార్గులు దూరము నుండి ఈ కుమారుని చూచి ఇదిగో ఇతడే వారసుడు రెండు ఇతనిని చంపివేయుదము అప్పుడు ఈ భూమి అంతా మనకే వస్తుంది కదా ఈ ద్రాక్షతో మనదవుతుందండి కదా అంటూ దుష్టత్వంతో ఆ యొక్క కుమారుని చంపివేశారండి దేవుని యందు ప్రియులారా వారు అనుకున్నారు ఇంతటితో స్టోరీ అయిపోయిందని కానీ అక్కడే అసలైన స్టోరీ మొదలవుతుంది ఇప్పుడు ఆ యజమాని ఏమి చేస్తాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఆ యజమాని ఆ భూస్వామి తన యొక్క సైన్యముతో వచ్చి దుష్టులైనటువంటి ఈ కౌలుదారులను మట్టు పెట్టి వాక్యము చెబుతుంది వారిని మట్టు పెట్టి అనగా సర్వనాశనము చేసి ఆ తర్వాత ఆ తన భూమిని తాను స్వాధీనపరుచుకుంటాడు ఆ పంటను ఆయన స్వాధీనపరుచుకుంటాడు అది వేరొకరికి ఇవ్వబడుతుంది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇదే విధంగా దేవుని రాజ్యములో కూడా జరగబోతుంది అంటూ ప్రభు ఈ చక్కనైనటువంటి ఉపమానము ద్వారా తనను గురించి ఆ యొక్క పరిసయ్యుల యొక్క బుద్ధుల గురించి దేవుని యొక్క చిత్తం ఎలాగుండబోతుందో ఇవన్నిటినీ కూడా చక్కనైన ఉపమానం ద్వారా చెప్పడం జరిగింది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా యేషువా వందనం యేషువా స్తోత్రం తండ్రి వందనం తండ్రి స్తోత్రం హల్లెలూయా 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 సో ఇప్పటి వరకు సువార్తలో మనం ఏం చదువుకున్నామో అది మాత్రమే ముందుంచాను రెండవ భాగం ఇందులో ఈ ఉపమానంలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఎన్ని రోల్స్ ఉన్నాయి తెలుసా ఆరు పాత్రలు ఉన్నాయంట ఎన్ని ఆరు క్యారెక్టరిస్టిక్స్ ఆరు రోల్స్ అనుకుందా పాత్రలు నెంబర్ వన్ మొట్టమొదటి పాత్ర ఎవరండి అంటే ద ల్యాండ్ ఓనర్ భూస్వామి ఈ భూస్వామి ఎవరు ఎవరు చెప్పండి ఎవరు భూస్వామి ఎవరు యెహోవా దేవుడు పరలోక భూలోకమును సృజించినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడే ఈ భూస్వామి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా రెండవ పాత్ర ద్రాక్ష తోట కదా ఈ ద్రాక్ష తోట ఎవరు ద్రాక్ష తోట ఇజ్రాయేలు ప్రజలు ఆ రోజున ఈ రోజున మనందరం ఈ రోజున ఈ స్త్రీ సభ ఈ రోజున ఈ విచారణ సంఘం ఈ స్త్రీ సభ అనే సంఘం కథోలిక సంఘం దేవుని యందు ప్రియుల మన జీవితాలే ద్రాక్ష తోట దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా రెండవ పాత్ర అయిపోయింది మూడవ పాత్ర ఎవరండి యజమాని ద్రాక్ష తోట తర్వాత ఎవరు వస్తారు కౌలుదారులు గుత్తకిచ్చాడు కదా కౌలుదారులు ఎవరి కౌలుదారులు అంటే ఆనాడు పాత నిబంధనలో యూదా మత పెద్దలు జూవిష్ రిలీజియస్ లీడర్స్ మత పెద్దలు వాళ్లకు ఆ ఇజ్రాయేలు ప్రజలు అనే ద్రాక్ష తోటని ఇచ్చాడు ప్రభు అయిన దేవుడు వారి అధికారానికి ఇచ్చాడు ప్రభు అయిన దేవుడు ఈ రోజున ఆ యొక్క కౌలుదారులము కూడా మనమే తల్లిదండ్రులు కౌలుదారులు అవుతారు గురువులు కౌలుదారులు అవుతారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కౌలుదారులు అవుతారు బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తి కౌలుదారు అవుతాడు నీవే నీ జీవితానికి కౌలుదారుడు అవుతున్నావు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇది మూడవ పాత్ర నెక్స్ట్ ఎన్నో పాత్ర నాలుగు ఈనాటి ఉపమానంలో నాలుగవ పాత్ర దేవుని యందు ప్రియులారా ఎవరిని పంపించాడు యజమాని సేవకులను మొదటి బృందం రెండవ బృందం బస మూడవ బృందం లేదంటే కుమారుడు కుమారుడు తర్వాత సేవకులను పంపించి ఎవరి సేవకులు ఎవరి సేవకులు అబ్రహామును మొదలుకొని లేదంటే మోషే మొదలుకొని యెహోషువ న్యాయాధిపతులు దావీదు లేదా సొలొమోను లేదంటే యోషియా
ఏలియా, ఎలీషా, ఆమోసు, యెహెస్కయేల్, దానియేలు ఇలందరూ కూడా దేవుడు ప్రవక్తలను అనగా దేవుని సేవకులను తన ప్రజల యొద్దకు పంపిస్తూ ఉన్నాడు. దేని కొరకు? తనకు రావలసిన భాగము, తనకు చెందవలసిన ప్రేమ, తనకు ఇవ్వవలసిన గౌరవము, తనకు ఇవ్వవలసిన మర్యాద, ఆరాధన, స్తుతి ఇవన్నీ కూడా తీసుకురమ్మని పంపిస్తున్నారు దేవుని యందు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రవక్తలు దేవుని సేవకులు. ఈ రోజున ఎవరి దేవుని సేవకులు? ఎవరు? గురువులు, మేత్రానులు. మేమెందుకు మీ ముందున్నాం? మీరందరూ మా చుట్టాలా? మీకు నాకు ఏదైనా చుట్టరిక ఉందా? లేదు. అయినా నేనెందుకు మీ మధ్యలో నిల్చున్నాను అంటే, దేవుడు పంపగా, దేవుడు అభిషేకించగా, దేవుడు నిర్ణయించగా ఇక్కడ నేను మీ ముందు నిల్చున్నాను. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. దేవుడే లేకపోతే, దేవుడు పంపగా నేను మీ ముందు నిలుస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, దేవుని సేవకునిగా దేవుని యందు ప్రియులారా, మీరు దేవునికి ఇవ్వవలసిన కౌలుని ఇమ్మని అడగడానికి, మీరు దేవునికి ఇవ్వవలసిన భాగమును అడగడానికి, మీరు దేవుని కొరకు పండించవలసిన ఫలములను, పంటను పండించారా లేదా? పండిస్తే దేవునికి చెందవలసిన పంట భాగం ఏది అని అడగడానికి దేవుని సాక్షిగా దేవుని తరపున దేవుని సేవకులు మేము ఇక్కడ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, ఇది నాలుగవ పాత్ర. నెక్స్ట్ ఐదవ పాత్ర ఎవరు? ఎవరు? కుమారుడు. యజమాని కుమారుడుని వాళ్ళు పంపించారు. యజమాని కుమారుడు ఎవరు? అది మనం చెప్పాలి, అందరికి తెలిసిన విషయమే. గో తండ్రి దేవుని ఏకైక కుమారుడు యేసు ప్రభు. దేవుని యందు ప్రియులారా, దేవుని యందు ప్రియులారా, సేవకులను వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, యజమాని ఊరుకున్నాడు కదా. కుమారుని నిర్లక్ష్యం చేస్తే యజమాని ఊరుకున్నాడా? అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ లాస్ట్ ఆప్షన్. జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్. ప్రవక్తలను తిరస్కరించిన మౌనం వహించాడు యజమాని. సేవకులను తిరస్కరించిన మౌనం వహించాడు యజమాని. తన కుమారుని తిరస్కరిస్తే మౌనము వహించడం లేదు ఆ యొక్క యజమాని. దేవుని యందు ప్రియులారా, ఇదిగో యేసు ప్రభుని తిరస్కరిస్తున్నావు అంటే, యేసు ప్రభుని తిరస్కరిస్తున్నావు అంటే నీ చావును నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. దేవుని యందు ప్రియమైన సహోదరుడా సహోదరి, యేసు ప్రభుని తిరస్కరిస్తున్నావంటే దేవుని శిక్షను నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. ద సన్, ఆ కుమారుడు ఎవరండి అంటే యేసు ప్రభు. దేవుని యందు ప్రియులారా, ఇక ఆరో క్యారెక్టర్ ఏంటి? ఎవరు చెప్పగలరు ఆరో క్యారెక్టర్ ఎవరు? ఆరో క్యారెక్టర్ ఏంటి? ఎవరని చెప్పగలరా? చెప్పడం లేదు అంటే మీరు సరిగ్గా ఫాలో అవ్వలేదని అర్థం. ఈ ఆరో క్యారెక్టర్ ఏంటి? లాస్ట్లో ఒక చిన్నది ఉన్నది ఏంటంటే, వారి దగ్గర నుంచి లాక్కొని వేరొక కౌలుదారులకు అది ఇవ్వబడింది. దేవుని యందు ప్రియులారా, దేవుడు లేదా రక్షకుడు, రక్షణ యూదుల కొరకు రాబడింది. కానీ వారు తిరస్కరించగా వారి దగ్గర నుంచి లాక్కొని అన్యులమైన మనందరకు కూడా రక్షణ వరం, రక్షకుడి వరం, క్రీస్తుని తెలుసుకొని ప్రేమించే భాగ్యం మనందరం కూడా పొందుకుంటున్నాం. దేవుని యందు ప్రియులారా, ది అదర్ టెనెంట్స్, మరొక కౌలుదారులు ఎవరంటే అన్యులైనటువంటి ప్రజలు. యూదుల విషయంలో మనము అన్యులము. మనము తిరస్కరిస్తే మళ్ళా ప్రభు మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఏ హైందవులకో, ఏ ముస్లింలకో, మరొకరికో ఆయన వెళ్ళిపోతాడు. కౌలుకి ఇవ్వబడుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, ఇది రెండవ భాగము. ఈనాటి మొదటి అంశంలో ఈనాటి ఉపమానాన్ని మన వాడుక భాషలో మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను. రెండవ భాగములో ఈ ఉపమానములో దాగి ఉన్న ఆరు పాత్రలు బయటికి తీసి మీ ముందు ఉంచాను.
మరిప్పుడు దేవుని యందు ప్రియులారా, ఈ ఉపమానము నుండి మనము నేర్చుకోదగ్గ కొన్ని జీవిత పాఠాలు ఏమైనా ఉన్నాయా అన్న చూస్తే ఒక నాలుగు అంశాలను మనం నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, యేషువ వందనం, యేషువ స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, అందరు ఇక్కడే ఉన్నారా, వింటున్నారా? జాగ్రత్తగా జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యందు ప్రియులారా, ఒక్కొక్క వాక్యంగా చూద్దాం. ముందుగా మొదటి జీవిత పాఠం ప్రభు మనకి ఏమి నేర్పిస్తున్నారో చూడాలి అంటే మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. 33వ వచనం, మరి యొక్క ఉపమానమును ఆలకింపుడు యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచి వేయించి గానుగ కొరకు గోతిని తవ్వించి గోపురమును కట్టించి కాపులకు కౌలకు ఇచ్చి దూరదేశమునకు వెడలెను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవన్నీ ఎన్ని చేశాడండి అంటే తోటను నాటాడంట, కంచెను వేశాడంట, గోతిని తవ్వించాడంట గానుగు కొరకు, గోపురాన్ని కట్టించాడంట. అయితే ఇవన్నీ చేసిన తర్వాత ఎవడో ఒకడు పేరు మీద రాసి చేయడం లేదు, కౌలుకు మాత్రమే ఇచ్చాడు. అండర్లైన్, కాపులకు కౌలుకు మాత్రమే ఇవ్వడం జరిగింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలకు అన్వయించుకుంటే ఈ ద్రాక్ష తోట అంటే నువ్వే. యూఆర్ దట్ వీనియార్డ్, యూఆర్ దట్ వైన్ ప్రెస్, యూఆర్ దట్ గార్డెన్. ఆ యొక్క ద్రాక్ష తోట ఎవరో కాదు, నువ్వే. ఒక్కసారి ఆలోచన చేసుకో, అక్కడ ఆ యజమానుడు ద్రాక్ష తోట వేసినట్లుగా మన ప్రభువు నీ సృష్టికర్త, నా సృష్టికర్త మనందరికీ ప్రాణము పొయ్యలేదా? అక్కడ ద్రాక్ష తీగిరి నాటాడు, ఇక్కడ నిన్ను నన్ను తల్లి గర్భములో నాటుతున్నాడు. ఓకే, అక్కడ కంచెను వేయించాడు అంటే మా వన్యమృగములు వచ్చి పంటను పాడు చేయకుండా, తోటను పాడు చేయకుండా ఇక్కడ నీకు ఒక తల్లిని, నీకు ఒక తండ్రిని, నీకు ఒక కుటుంబాన్ని, నీకు ఒక అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, బంధువులను, స్నేహితులను, మిత్రులను, కుటుంబాన్ని ఇవ్వలేదా? ఇచ్చాడు లేదా? ఎస్ ఆర్ నో? దేవుడు అక్కడ కంచె వేయించినట్లుగా నీకు కూడా కంచె వేస్తున్నాడు. ఒక చక్కనైన భార్య, చక్కనైన భర్త, చక్కనైన బిడ్డలు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ గానుగ కొరకు గొయ్యి తవ్వించినట్లుగా మనం పంట పండిస్తామని, పంట వస్తాదని, రావాలని మనకి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాడు, విశ్వాసమును నేర్పిస్తున్నాడు, దేవద్రవ్యాన్ని మన మనకి ఇచ్చాడు, జ్ఞాన స్నానము ద్వారా తన బిడ్డలుగా చేసుకుంటున్నాడు, పాప సంకీర్తనము ద్వారా మనల్ని శుద్ధీకరిస్తున్నాడు, భద్రమైన అభ్యంగము ద్వారా మనల్ని అభిషేకిస్తున్నాడు, దివ్య సత్ప్రసాదము ద్వారా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఇదంతా ఏంటి? అతని ప్రేమ కాదా? దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవన్నీ చేసిన తర్వాత దేవుని యందు ప్రియులారా ఆయన గోపురాన్ని కట్టించి పైన కాపలాదారులు ఉండమని చెప్తున్నాడన్నమాట. అంటే కాపలా కాయడానికి గురువులను, స్త్రీ సభను, మేత్రాలను ఒక గోపురం వలె మీ పైన ఉంచుతున్నాడు. మీరు చక్కనైనటువంటి జీవితాలు జీవిస్తున్నారా లేదా, పవిత్రంగా జీవిస్తున్నారా లేదా, మంచి మార్గం నడుస్తున్నారా లేదా, ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ మీకు దారిని చూపిస్తూ ఉన్నటువంటి దేవుడు మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సేమ్ టు సేమ్ అక్కడ ఏం జరిగిందో ద్రాక్ష తోటకు ఇక్కడ నీ జీవితానికి అదే జరుగుతుంది. అక్కడ దేవుడు ఏం చేశాడో, యజమాని ఏం చేశాడో ఇక్కడ దేవుడు అదే యజమాని, అదే దేవుడు నీకు నాకు అదే చేస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, దీనిని బట్టి ఏమర్థమవుతుంది అంటే గాడ్ ఈజ్ ద ఓనర్. ఓకే, God is the master, God is the landlord.
దేవుడే నా జీవితము అన్న ద్రాక్ష తోటకి యజమాని. చెప్పండి అందరూ గట్టిగా, మరొకసారి, దేవుడే నా జీవితం అనే ద్రాక్ష తోటకు యజమాని. మరొకసారి, దేవుడే నా జీవితం అనే ద్రాక్ష తోటకు యజమాని. ఎస్, దేవుని యందు ప్రియులారా గుర్తుంచుకోనండి, ఇది నా జీవితం నా ఇష్టం అనడానికి వీల్లేదు. నా ఇల్లు నా భార్య నా పిల్లలు నా ఇష్టం అనడానికి వీలు లేదు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, యు ఆర్ నాట్ ద ఓనర్, యు ఆర్ జస్ట్ ఎ టెనెంట్. యు ఆర్ నాట్ ద ఓనర్, యు ఆర్ జస్ట్ ఎ టెనెంట్. నువ్వు యజమానివి కాదు, నువ్వు కౌలుదారుడు మాత్రమే. సొంత ఇల్లు వేరు, అర్ధి ఇల్లు వేరు. సొంత ఇల్లు నీ ఇష్టం, ఎక్కడ పడ్డారు కన్నాలు పట్టించుకో. కానీ అర్ధింట్లో కన్నం కొట్టేవనుకో, ఆడు వచ్చేస్తాడు, నా ఇంటికి కన్నం ఎందుకు కొట్టావు. అవునా కదా? దేవుని యందు ప్రియులారా, ఈ జీవితము దేవుని సొంతము, హీఈస్ ద ఓనర్ అని ఎప్పుడు కూడా గుర్తుంచుకొని జీవించాలి. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడైతే ఈ మనసు మనకుంటుందో, ఈ ఆలోచన మనకుంటుందో, ఆటోమేటిక్గా మన జీవితాలలో చాలా మార్పు వస్తుందంట. దేవుని యందు ప్రియులారా, చాలా మార్పు వస్తుంది. మనకు తెలుసు, మన సొంత ఇల్లు కానప్పుడు దాన్ని కొంచెం భద్రంగా చూడాలి, ఎందుకంటే వాళ్ళు అడుగుతారు. సొంత ఇల్లు ఇంకా పర్వాలేదు, తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. దేవుని యందు ప్రియులారా, ఈ నీ జీవితం, ఈ నీ కుటుంబం, ఈ నీ బిడ్డలు, ఈ నీ ఉద్యోగం, ఈ నీ వ్యాపారం, ఈ నీ సంపదలు, ఈ నీ ఆరోగ్యం, ఈ నీ ఆయుష్షు, ఏది కూడా, నథింగ్ ఈజ్ కంప్లీట్లీ పర్మనెంట్ ఫర్ యూ. నో, వన్ డే యూ హ్యావ్ టు గివ్ అకౌంట్ ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ యూ హ్యావ్ రిసీవ్డ్. నీవు పొందుకున్న ప్రతి ఒక్క అనుగ్రహమునకు గాను, ఆశీర్వాదమునకు గాను నీవు లెక్క అప్పచెప్పాలి. నువ్వు జవాబుదారీతనం కలిగి ఉండాలి. యూ షుడ్ బి అకౌంటబుల్, యూ షుడ్ బి ఆన్సరబుల్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారు, అలాగున్నప్పుడు ఇష్టాసారం జీవించలేం. అలాగున్నప్పుడు ఇష్టాసారం జీవించకూడదు. నా ఇష్టం, నా కుటుంబం, నా భార్య, నా బిడ్డలు, నా ఉద్యోగం అంటూ విచ్చలవిడి జీవితం మనం జీవించకూడదు. దేవుని యందు ప్రియులారా, గాడ్ ఈజ్ మై మాస్టర్, గాడ్ ఈజ్ మై ఓనర్. ఇది మొదటి జీవిత పాఠం ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ఇందులో ఆ గాడ్ ఈజ్ మై ఓనర్ అంటున్నామే, ఆయన నా కొరకు ప్రేమతో అన్నీ చేశాడు. నాకు నాకు ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రి ఇచ్చాడు, విశ్వాస వరాన్ని ఇచ్చాడు, చిన్ననాటి నుండి విశ్వాసం నడిపించాడు, గురువుగా అభిషేకించాడు, గురుత్వ సేవలో నాకు తోడుంటున్నాడు. ఇదంతా అతని ప్రేమ. ఒక యజమాని ద్రాక్ష తోటపై చూపించిన ప్రేమ వలె ఈ దేవుడు నాపై చూపిస్తున్న ప్రేమ, అదే దేవుడు నీపై చూపిస్తున్న ప్రేమ. మరిచిపోకండి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఓకే, ఒక చిన్న ఉపమానంతో మీకు సహాయం చేస్తాను ఇంక మరింతగా బాగా అర్థం అవడం కోసం. ఒకరోజు యేసు ప్రభు ఇలాగే పూజ అవుతుంటే అలా పరలోకం నుంచి దిగొచ్చాడంట. అందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు యేసు ప్రభును చూసేసరికి. రోజంతా యేసు ప్రభుతోనే గుళ్ళో ఉన్నారు, అనేక విషయాలు మాట్లాడారు, అంతా బాగుంది. రాత్రి అయింది, ఎవరింటికి వెళ్ళాలి? యేసుప్రభు అంటున్నారు, యేసుప్రభు అంటున్నారు, మీ ప్రభు మీరు మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. అందరినీ పిలుస్తూ ఉన్నారు, అందరూ పిలుస్తున్నారు యేసుప్రభుని. యేసుప్రభు, లేదులే, ఈ గుడి అంటే నాకు చాలా ఇష్టం, నేను నా నివాసమును నా ఆలయాన్ని విడిచి రాలేను, నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను, మీరు అందరూ వెళ్ళండి పర్లేదు. అందరు పంపించాడు, అందరూ వెళ్ళిపోయారు. యేసుప్రభు ఒక్కడే ఇంట్లో దేవాలయంలో ఉన్నాడు. ఆ రోజు నైట్ ఉదయానికి వచ్చి చూస్తే ప్రభు లేడు, ప్రభు వెళ్ళిపోయారు. కానీ విచిత్రం ఏంటంటే ఆ దేవాలయం మొత్తం కూడా, ఏదో చిన్నపిల్లలు రాస్తారు చూడండి, చిన్నపిల్లలు గోడ మీద రాసేస్తారా, ఆ రాత్రి అంతా ప్రభువుకు నిద్ర పట్టలేదేమో,
గోడల మీద మత్తు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఏదో రాసేశారు. ఏమి రాశారా చూద్దామని వెళితే ఆరు అక్షరాలు BEWARE బివేర్. ఓకే, బివేర్ అంటే జాగ్రత్త 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 జాగ్రత్త. ఎక్కడ చూసినా అదే మాట, గుడి మొత్తం అదే మాట, అడ్డదిడ్డంగా నిలువుగా ఎలా పడితే అలాగా జాగ్రత్త 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 బివేర్ 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 అని రాసేద్దరు. వీళ్ళందరూ ఏంటి ఇలా చేశారు ప్రభు, గుడంతా పాడు చేశారే, చెరిపెద్దామా? లేదు లేదు, యేసు ప్రభు రాసింది ఎలా చెరిపెత్తావు, అలాగే ఉండని. సో మొదట్లో ఎవడో పట్టించుకోలేదు, కానీ రోజు కూడా వాళ్ళు చూస్తుండగా ఆ బివేర్ అన్న మాట వాళ్ళ కళ్ళల్లో నుంచి వాళ్ళ మదిలోనికి వాళ్ళ హృదయంలోనికి రాయబడిందనమాట. అక్కడి నుంచి కూడా వారు జాగ్రత్తగా గుడికి రావడం, జాగ్రత్తగా ప్రార్థించడం, జాగ్రత్తగా బైబిల్ చదవడం, జాగ్రత్తగా పాప సంగీతం చేయడం, జాగ్రత్తగా ఒకరి పట్ల ఒకరి ప్రేమను కనబరచడం, ప్రతి విషయంలో కూడా వారు జాగ్రత్తను వహించారంట దేవుని యందు ప్రియులారా. కొన్నాళ్లకు వాళ్ళ జీవితాలన్నీ కూడా మారాయంట. మనం కూడా గుర్తుంచుకోవాలి దేవుని యందు ప్రియులారా, వన్ థింగ్, గాడ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ మై లైఫ్, గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ మై లైఫ్. దేవుడే నా జీవితమనే ద్రాక్ష తోటకు యజమాని, దేవుడే నా జీవితమనే ద్రాక్ష తోటకు యజమాని అని మనము గుర్తించి ఎల్లప్పుడూ కూడా జ్ఞప్తి యందు ఉంచుకుంటూ జీవించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఈనాడు ప్రభు మనకు నేర్పించిన మొట్టమొదటి పాఠం. యేషువ వందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. ఓకే, రెండో వాక్యం చదువుకుందాం. మత్తయి శుభవార్త 21:34 చదవండి ఎవరైనా. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. దేవుని యందు ప్రియులారు, దేవుడు చాలా ధనవంతుడు కదా, వదిలేయొచ్చు కదా? నో, హీ వాల్యూస్ ఎవ్రీథింగ్. ఆయన తన భాగమును తెచ్చుటకు కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. అనగా గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ టు పే ద రెంట్. దేవుడు నీకు ప్రాణం ఇచ్చాడు కదా, నీకు ఆయుష్ ఇచ్చాడు కదా, నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, నీకు ఉద్యోగం ఇచ్చాడు కదా, నీకు సంతానాన్ని ఇచ్చాడు కదా, నీకు అన్ని శక్తులను చూచే శక్తి, వినే శక్తి, మాట్లాడే శక్తి ఇచ్చాడు కదా. ఆ దేవుడు నీ నుండి ఈజ్ ఆస్కింగ్ ఇన్ రిటర్న్ వాట్ ఈజ్ హిస్ షేర్. అతని యొక్క వంతు ఏమిటో, అతని యొక్క భాగం ఏమిటో అతనికి ఇచ్చి తీరాలి దేవుని యందు ప్రియులారా. దేవుడు అడగడలే అనుకోకండి, అడుగుతాడు, అడిగి తీరుతాడు. ఏమడుగుతాడు? దేవుడు మనకు 7 రోజులు ఇచ్చాడు కదా, అందులో 6 రోజులు మాత్రమే నీ సొంతం, 7వ రోజు దేవుని సొత్తు, దేవుని సొంతం, దేవుని ఆస్తి. ఆ 7వ దినము విశ్రాంతి దినము, సబ్బాతు దినము, ఆదివారము దినము, యేసుప్రభు ఉత్థానమును ధ్యానించే దినము, పితాపుత్ర పవిత్రాత్మ దేవుని ఆరాధించే దినము, గడిచిన వారమంతా చేసిన మేలులకు కృతజ్ఞతలు చెప్పే దినము, రానున్న వారమంతా చేయిపట్టి నడిపించమని సహాయాన్ని వేడుకునే దినము దేవుని యందు ప్రియులారా. సో దేవుడు ఎన్ని రోజులు ఇచ్చాడు? హలో, వింటున్నారా? నిద్రపోతున్నారా? అందుకే మీ తలకాయలు కిందకు వంచకండి, ఎటో చూడకండి. నువ్వు గుడికే కదా వచ్చావు, మరి గుడిలో ఉండు. మరి గుడికి వచ్చి నువ్వు ఎక్కడో ఉంటావు ఎందుకు? ఏ నమ్మకం బాగాలేదా? చెమటలు పడుతున్నాయి, మరి ఏం చేస్తాం? ఈ మైక్ సౌండ్ లాగేస్తుంది, ఫ్యాన్ పక్కన పెట్టుకున్నాను, చెమటలు పడుతున్నా ఒప్పుకుంటాను.
ఏసీ పెట్టుకున్నాను అనుకో, అమ్మ ఫాదర్ చోట ఏసీ పెట్టేసుకున్నారు, మళ్ళీ నా మీద ఏడుస్తారు. ఫ్యాన్ పెట్టుకుంటే సౌండ్ గోళ. ఓకే, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తన భాగము ఏంటి? తన భాగము 7 రోజుల్లో ఒక్కరోజు తన భాగం. రెండవది ఇంకా ఏంటి? ఇంకా ఏంటండి దేవుని భాగం? నేను దేవునికి ఏమివ్వాలండి? ఏమివ్వాలి? దశమ భాగం అని చెప్పట్లేదు, మీరే చెప్తున్నారు. ఓకే, ఎస్ ఎస్, దశమ భాగము. అందరు బైబిల్ చదువుతున్నారు కదా, మనందరం కూడా బైబిల్ ఛాలెంజ్లో ఉన్నాం కదా, చదవండి. ఆ బైబిల్ చదువుతుండగా యూ విల్ నో, నేనే చాలా విషయాలు ఆశ్చర్యపోయాను. ఆ యొక్క లేవీ కాండంలో, సంఖ్యాకాండంలో దేవుని వాక్యం, దేవునికి ఇవ్వవలసిన అర్పణలు, దేవునికి ఇవ్వవలసిన కానుకలలో ఎటువంటి కాంప్రమైజ్ లేనేలేదు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడడం లేదు, సమయం వచ్చినా మళ్ళీ చెప్తాము. కనుక నీకు ఇచ్చినటువంటి, నీకు ఇవ్వబడిన ఉద్యోగంలో దేవుని వంతెంత? నీ జీతం 100,000 రూపాయలు, దేవుని వంతు 100 రూపాయలు. ఇదైనా నువ్వు దేవునికి ఇచ్చినట్టు కౌలు? ఇదైనా దేవునికి ఇస్తున్నటువంటి భాగము? అది దేవుని సొంతమేనా? ఒక ఇంటిలో 10 ఉద్యోగాలు 100 రూపాయలే, ఇదైనా దేవునికి ఇచ్చే కౌలు? దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదేనా మీరు దేవునికి ఇచ్చినటువంటి భాగము? ఇదేనా మంచి కౌలుదారులుగా ఉండే క్రమము? దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఎక్కువగా వెళ్ళామనుకో, అమ్మ ఫాదర్ నా కోసం చెప్తున్నారు అనుకుంటారు. కనుక దీన్ని ఎక్కడితో ఆపి, అది మీ అంతరాత్మలకే ఈ వాక్యము ఒక విధంగా ఆ విధంగా మాట్లాడుతున్నట్లయితే, ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నట్లయితే, దేవుడు మీ హృదయాల్లో మాట్లాడుతున్నాడంటే నిజమే కదా. నా ఇంటిలో నాకు ఇంత సంపాదన, నేను నెలకింత సంపాదిస్తున్నాను, నాకు నెలకింత ఉద్యోగం వస్తుంది, అందులో దాన ధర్మాలకు లేదా పుణ్యకార్యాలకు, దేవునికి దైవార్చనకు, దేవుని సంగమనకు నేను ఎంత ఇస్తున్నాను? వాట్ ఈజ్ మై షేర్? ఆలోచన చేయండి. యూ విల్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ లైఫ్స్. మీరు సిగ్గుపడిపోతారు, చి ఇదా ఇంత తక్కువ నేను ఇస్తున్నాను అన్నటువంటి బాధ మీకు కలుగుతుంది. అఫ్కోర్స్ మనస్సాక్షి ఉంటే, మనస్సాక్షి లేకపోతే ఏమి ఉండదులేండి. మనస్సాక్షి ఉంటే మీరు దేవాలయానికి మంత్ర 100 రూపాయలు కడతారు కదా, ఈ 100 రూపాయలు బయట పట్టుకుని వెళ్ళి ఒక చాక్లెట్ కొనుక్కొని రండి, కొనగలరా? ఒక సరైన పెన్ను మీరు కొనలేరు, రూపాయి పెన్నులు కాదు ఈ రోజుల్లో మనకు తెలుసు. కానీ అటువంటి చీప్ థింగ్స్, లీస్ట్ థింగ్స్, వేస్ట్ థింగ్స్, పనికి రానిది ఏంటో అది దేవునికి ఇస్తుంటాం, పనికొచ్చినది మనం దాచుకుంటుంటాం. నిజానికి ఇది చెప్పాలని నా డైరీలో లేదు, నా మనసులో లేదు, ఎవరో పక్క నుంచి అందించారు కనుక శృతిలో కలిపేశాను. ఓకే, దేవుని అందు ప్రియులార, మనము దేవునికి ఇవ్వవలసినది అది కూడా అఫ్కోర్స్, కానీ ఇవ్వవలసింది తెలుసా ఇంకొకటి? దేవుని అందు ప్రియులారా, 24 గంటల్లో లెక్క ప్రకారం 2.5 గంటలు ప్రార్థనలో గడపాలి. లెక్క ప్రకారం చూడండి ముస్లిం సహోదరులు, ఉదయాన్నే నమాజు, మధ్యాహ్నం నమాజు, సాయంత్రం నమాజు, వాళ్ళు ట్రైన్లో ఉంటున్నా సరే, అక్కడికక్కడే చిన్న ఖర్చీ వేసుకొని వాళ్ళు నమాజ్ చేస్తున్నారే. నిజంగా వాళ్ళకు దేవుడు ఉన్నాడా? వాళ్ళ దేవుడు వాళ్ళకి కనిపించాడా? వాళ్ళ దేవుడు వాళ్ళకి భోజనాన్ని ఇస్తున్నాడా దివ్య సప్సాదం వలె? వాళ్ళ దేవుడు వాళ్ళ పాపాలు క్షమిస్తున్నాడా? లేదే. మరి వాళ్ళకే అంత భక్తి ఉంటే మన దేవుడు కరుణామయుడుగా దైవత్వాన్ని విడి, దీవిని విడి, విముఖి ఒదిగి వచ్చిన దేవునికి మనం ఇచ్చే ప్రేమ ఎంతయ్యా? మన యొక్క రెస్పాన్స్ ఏంటండి? వారానికి ఒక్కరోజు గుడికి రావడానికే ముక్కుతూ మూలుగుతూ ఏడుస్తూ 8:30 పూజకి నేను కొంచెం కరుణామయుడిని కనుక ఒక 1/2 గంట ఆగుతాను. నిజం మీకు తెలీదు, మీకు తెలీదు దేవుని అందు ప్రియులారా. మన యొక్క మేత్రాసంలో చాలా దేవాలయాల్లో 8:30 అంటే 8:30 గుడికి స్టార్ట్ చేసేసి తలుపులు బిగించిన వాళ్ళు ఉన్నారు, తలుపులు వేసేస్తారు. ఆదివారం వచ్చి నాకు నిల్చొని బయటికి వెళ్ళిపోవడం అలాగ అటు నుంచటే, అలా చేయలేనా? చేయలేనా? కరుణామయ్యని కనుక వదిలేస్తున్నాను. దేవుని అందు ప్రియులారా, ఎన్నిసార్లు చెప్పినా ఇప్పటికీ కూడా దేర్ ఆర్ సమ్ పీపుల్, ఒక్కసారి కూడా వారి జీవితంలో నిండైన పూజను చూచినటువంటి దాఖలాలు లేవు.
ఒక్కసారి కూడా, ఒక్క రోజు కూడా, ఒక్క ఆదివారం కూడా దేవునికి నువ్వు ఇచ్చే కానుకదా ప్రియమైన సహోదరుడా సహోదరి? దేవుడు అడుగుతున్నాడు, వేర్ ఈజ్ మై షేర్? నా కౌలు ఏది? నాకు రావాల్సినది ఏది? 24 గంటల్లో నాకు చెందవలసినటువంటి సమయం ఎక్కడింది? ఏం చేసావు? తినేసావు, అది కూడా తినేసావు. ఒకవేళ ఈ కౌలుదారులు దుర్మార్గులైతే నువ్వు నేను దుర్మార్గులం కాదా? ఈ కౌలుదారులు మోసగాళ్ళు అయితే నువ్వు నేను మోసగాళ్ళము కాదా? దేవుని యందు ప్రియులారా, రోజులో దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు, వారంలో దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు, సంపాదనలో దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వడం లేదు. సరే, ప్రేమ. నెక్స్ట్ ద ప్రేమ. మన హృదయం, మన హృదయం అంతా కూడా భార్య మీదే, లేదా భర్త మీదే, లేదా బిడ్డల మీదే, లేదా తల్లిదండ్రుల మీదే. బో, తల్లిదండ్రులు అంటే ఎంత ప్రేమో, భార్య అంటే ఎంత ప్రేమో, బిడ్డలంటే ఎంత ప్రేమో. వావ్, వండర్ఫుల్, ఎక్సలెంట్. కానీ నిన్ను సృష్టించిన దేవుని మీద ఉందా ప్రేమ? దేవుని మీద ప్రేమ ఉందా? ఉందండి, చెప్పడానికే ఉంది, చేయడానికి లేదు. అక్కడ చేయడానికి లేదు, చూపించడానికి లేదు, జీవించడానికి లేదు. చెప్పడానికో, పాటలు పాడడానికో, రాయడానికో మాత్రమే ఉంటుంది దేవుని అందు ప్రియులారా. సో ప్రేమ, నీ స్నేహితుల కొరకు ఇచ్చిస్తున్నావు, నీ భార్య కొరకు, బిడ్డల కొరకు ఇచ్చిస్తున్నావు, నీ కుటుంబ సభ్యుల కొరకు వచ్చి ఇచ్చిస్తున్నావు. దేవుని కొరకు కూడా ఇవ్వండి, దేవుని కొరకు కూడా సమర్పించండి. నీ ఆయుష్లో దేవునికి భాగమివ్వాలి, నీ ఆరోగ్యంలో దేవునికి భాగమివ్వాలి, నీ యొక్క శక్తి యుక్తులలో దేవునికి భాగమివ్వాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గాడ్ ఎక్స్పెక్ట్స్ అస్ హి షేర్. ఏంటి ఇంకా, ఇంకా ఏమడుగుతున్నాడు దేవుడు? ఇంకా చాలా అడుగుతున్నాడు, మనకు తెలియడం లేదు. దేవుడు పరిశుద్ధత అని తన భాగమును అడుగుతున్నాడు. అరే, ఇవన్నీ ఎందుకు చేశాను? ద్రాక్ష తోట ఎందుకు వేసాను చెప్పండి? ద్రాక్ష తోట ఎందుకు వేసాడు యజమాని చెప్పండి అమ్మా. యాపిల్ పండు కాయాలనా? చెప్పండి గట్టిగా. ద్రాక్ష పళ్ళు కొరకు. ద్రాక్ష తోట వేసింది ద్రాక్ష పళ్ళు కొరకు. పరిశుద్ధుడైన దేవుడు నిన్ను నన్ను సృజించినది పరిశుద్ధత కొరకు. మంచివాడైన దేవుడు నిన్ను సృజించింది మంచితనమని, పంటను పండిస్తామని. కరుణామయుడైన దేవుడు మనను సృజించింది కరుణను చూపిస్తామని. ప్రేమామయుడైన దేవుడు మనను సృజించింది ప్రేమను పంచుతామని. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో పరిశుద్ధత అనే పంట, విశ్వసనీయత అనే పంట, మంచితనము అనే పంట, దయా కనికరములు అనే పంట, ప్రేమ అనే పంట, సహనము అనే పంట నువ్వు పండించి తీరాలి. దేవుడు తన భాగమును తాను అడగడానికి రానున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే. యేషువ వందనం, యేషువ వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక 3వ ధ్యానాంశం, దేవుని యందు ప్రియులారా, వాక్యం చదువుదాం. 21వ అధ్యాయము 35వ వచనం నుంచి చదవండి ఎవరైనా. 35వ వచనం నుంచి. కానీ వారు యజమాని సేవకులను పట్టుకుని, యజమాని సేవకులను పట్టుకుని, ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరొకరిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి. మళ్ళీ పంపించాడు మళ్ళీ అదే పని. చిట్ట చివరి తన కుమారుని పంపించాడు, తన కుమారుని కూడా చంపివేస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కౌలుదారుల దుష్టత్వం, కౌలుదారుల అవిశ్వసనీయత, కౌలుదారుల కృతజ్ఞత లేనితనం, కృతజ్ఞత, కౌలుదారుల దురాశ లేదా పేరాశ, ఎన్ని పాపాలండి! కౌలుదారుల దుష్టత్వాలు ఎన్ని! మొట్టమొదటిది, ఓకే, నువ్వు ఒకడికి ఇల్లు ఇచ్చావు అర్ధికి. వాడేం చేశాడు? పేపర్లు తారుమారు తన పేరు మీద రాసేసుకున్నాడు. ఊరుకుంటావా? దాన్ని ఏమంటావు? మోసం, దగ, కుట్ర అంటావా లేదా? దేవుని యందు ప్రియులు, అక్షరాల దేవుడు మనకి జీవితాన్ని ఇస్తే ఈ జీవితం నాది, నీకెందుకు, గెటౌట్ అని దేవుణ్ణి అంటూ ఉన్నా. దీన్ని ఏమంటారు? దీన్ని కూడా మోసం, దగ, కుట్ర అని పిలుస్తారు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. కనుక ఇదిగో దేవుని, దేవుడు తన సేవకులను పంపగా, ఆ నువ్వు నాకు చెప్పేవులే, నువ్వు అలాగే చెప్పుకో, మేము ఇలాగే చేస్తాం,
కొంతమందికి ఈగో, కొంతమంది ఈగో ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, అందరూ ముందుకొచ్చి కూర్చోండి, లేదు నేను ఎక్కడే కూర్చుంటాను, లోనికి వచ్చి కూర్చోండి, నేను బయటే కూర్చుంటాను. ఏంటది, ఒక ప్రక్క మనస్సాక్షి చెప్తుంది ఫాదర్ గారు చెప్పారు కదా మంచిదే కదా వెళ్దామని. నో 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 నో, ఫాదర్ గారు చెప్పిన వెంటనే చేసేస్తే మనం వీక్ అయిపోతాం, మనం డౌన్ అయిపోతాం. ఓకే, మనం చిన్నవాళ్ళం అయిపోతాం, మన ఈగో దెబ్బతింటుంది, నా అహంకారం దెబ్బతింటుంది, నేను ఇక్కడే ఉంటాను. అలాగే అలాగే శాపగ్రస్తులుగా ఒక మనిషి మారిపోతాడు. ఇట్స్ ఓన్లీ జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ద మ్యాటర్. దెర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్, మెనీ అదర్ థింగ్స్. వద్దు అన్న పనినే ఇదిగో ప్రభు అంటున్నారు, వద్దు ఆ చెట్టు పండు తినద్దు, వద్దు అన్న పనినే వాడు చేయడమే పాపం, వద్దు అన్న పనినే చేయడమే పాపం. దేవుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దుష్ట సేవకులు, ఈ దుష్ట కౌలుదారులు నా భాగం నాకు ఇవ్వండి అయ్యా అంటే ఇవ్వము అంటున్నారు. సేవకులను పంపిస్తుంటే సేవకుల మాట వినిపించుకోవటం లేదు, పట్టించుకోవటం లేదు, దానికి బదులుగా సేవకుల మీద తిరగబడుతున్నారు. ఇక్కడ వాళ్ళు చేసిన పాపాలు, ఒకటి కృతజ్ఞత లేకపోవడం. నువ్వు నేను దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత లేకుండా జీవించొద్దు. వారు చేసినది దేవునికి ఇవ్వకుండా ఇవ్వకుండా ఉండడం, దేవుని విశ్వసనీయత లేకపోవడం. విశ్వసనీయులమై మనం జీవిద్దాం దేవుని యందు ప్రియులారా. వారి దురాశ వాళ్ళు కౌలుకి ఇస్తే దానితో సంతోషించాల్సింది పోగా దాన్ని మొత్తం ఆగేసుకుందాం, మొత్తం మందే అంటూ దురాశకు లోనవడం మనందరికీ తెలుసు కదా. ఒక కుక్క కదా, కుక్క కదా తెలుసా, చిన్నప్పుడు చెప్తూ ఉంటారు. ఒక కుక్క ఆ యొక్క ఊర్లో తిరుగుతూ ఉందంట. కుక్కకు బాగా ఇష్టమైంది ఏంటి, మాంసమా, దుమ్ము, ఎముక. ఒక మంచి మాంసపు ఎముక దొరికిందంట, ఓహ్ అది పట్టుకొని ఇంకా తిరగలేదు అనుకొని ఎంతో ఆనందంతో వెళ్తూ ఉంది. దారిలో ఒక చిన్న వంతెన వచ్చింది, ఆ వంతెన దాటుతుందంట. దాటుతుండగా ఏం చేసింది, కిందకు చూసింది, లోపల ఇంకో కుక్క ఉంది, ఆ కుక్క నోట్లో ఇంకా పెద్ద ఎముక ఉంది. ఇది నాకుంది చాలులే, నేను వెళ్ళిపోతా అనుకోవాలి కదా, ఇది నోట్లో ఉంచుకొని అది నాకు కావాలి అని బావు బావు నడిచిందంట. ఇది లోపడిపోయింది, దానికోసం దూకింది, ఆ నీటిలో మునిగింది, చచ్చిందో తేలిందో దేవుడికి తెలియాలి. ఇది కథ కనుక మన ఇష్టమే, చంపారని చంపించదు, బతికి బతికించదు. దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో ఏ విధంగా అయితే దురాశకు లోనవుతున్నామో, దేవుడు జీవితం వరమిస్తే మొత్తం నాదే, వారమంతా నాదే, జీవితమంతా నాదే, నా సంతోషం కోసం, నా సుఖం కోసం, నా సౌకర్యాల కోసం మాత్రమే నేను జీవిస్తాను, ఇక దేనితో నాకు పని లేదు అన్నట్లుగా మనము జీవిస్తున్నామా? దేవుని యందు ప్రియులారా, ఇటువంటి దుష్టత్వమును దేవుడు సహించడు, ఇటువంటి పేరాసను దేవుడు సహించడు, ఇటువంటి అవిశ్వసనీయతను దేవుడు సహించడు, కృతజ్ఞత లేమిని దేవుడు సహించడు. కనుక ఈ దుష్టులు చేసిన, ఈ కౌలుదారులు చేసిన ఏ పాపము కూడా నీ జీవితంలో, మన జీవితంలో లేకుండా దేవుని సన్నిధిలో నిలవాలి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి. ఇందులోనే మరొక చిన్న విషయం మనం గ్రహించాలి, దేవుని సహనం. ఫస్ట్ టైం పంపించాడు, వాళ్ళు తిరగబడ్డారు, ఏమీ అనలే. రెండోసారి పంపించాడు, వాళ్ళు తిరగబడ్డారు, ఏమీ అనలే. మూడోసారి తన కుమారుని పంపించాడు, వాళ్ళు తిరగబడ్డారు, చంపేశారు. అప్పుడు ఆయనకు కోపం వస్తుంది. దేవుని సహనానికి ఒక హద్దు ఉంది. దేవుని సహనం ఎప్పుడు నశిస్తుందంటే, ఎప్పుడైతే దైవ కుమారుణ్ణి యేసు ప్రభుని నువ్వు తిరస్కరిస్తావో, యేసు ప్రభుని నువ్వు లెక్క చేయకుండా ఉంటావో, ఆయన మాటకు విరుద్ధంగా నువ్వు జీవిస్తావో, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ, దట్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ ఆఫ్ యువర్ లైఫ్, ఫ్రమ్ దేర్ వి బిగిన్ టు ఎక్స్పైర్. ఆ క్షణము నుండి మనం శాపము పాలవుతాం ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆ క్షణము నుండి మనం శాపం పాలవు. ఎప్పుడైతే దైవ కుమారుడైన యేసుక్రీస్తును తిరస్కరిస్తావో ఆ క్షణము నుండి శాపం పాలవుతాం. కనుక ఈ కుమారుణ్ణి యేసయ్యను ఏనాడు
తిరస్కరించకూడదు దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని ప్రియ బిడ్డలారా యేషువా వందనం యేషువా వందనం ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఆఖరిది రెండు మాటల్లో ముగిస్తాను నాలుగవ ధ్యానాంశం వాక్యము 40వ వచనం 41వ వచనం మత్తయి సువార్త 21:40-41 కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయును అని యేసు ప్రశ్నించెను అని యేసు ప్రశ్నించిన తర్వాత చెప్పండి వాక్యం ఆ దుష్టులను మట్టు పెట్టి కోతకాలమున తన భాగమును తనకు ఇవ్వగలిగే భాగమును చెల్లింపగల చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చును ఆ భూమిని గుత్తకు ఇచ్చిన దేవుని యందు ప్రతిఫలము అనుభవించక తప్పదు చచా దేవుడు నీకు ఒక వరాన్ని ఇచ్చాడు నువ్వు దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఆ వరాన్ని లాగేసుకుంటాడు మరొకడికి ఆ వరం ఇస్తాడు దేవుడు కౌలు యజమానుడు కౌలుకి ఇచ్చాడు వాళ్ళు సరిగ్గా వినియోగించుకోలేదు ఆ పొలాన్ని లాగేసుకొని మరొక కౌలుదారునికి ఇస్తున్నాడు జీవితాన్ని ఇస్తున్నాడు సరిగ్గా వినియోగించుకో విశ్వాసం అందిస్తున్నాడు సరిగ్గా వినియోగించుకో గురువుల సేవలు అందిస్తున్నాడు సరిగ్గా వినియోగించుకో నువ్వు సరిగ్గా వినియోగించుకోలేదా ఆ వరాన్ని ఆ అనుగ్రహాన్ని ఆ ఆశీర్వాదాన్ని ప్రభువు నిన్ను లాక్కొని వేరొకరికి ఇస్తూ మనలను మాత్రం శిక్షించి తీరుతాడు మట్టు పెట్టి తీరుతాడు ప్రతిఫలము అనుభవించక తప్పదు దేవుని యందు ప్రియులారా ఒక ఉద్యోగం ఉంది సరిగ్గా చేసుకున్నావు అనుకో నీ దగ్గర ఉంటుంది సరిగ్గా చేయలేదనుకో నీకు ఊస్టింగ్ ఆర్డరు మరొకటికి అపాయింట్మెంట్ ఆర్డరు నీకు ఇవ్వబడిన ఉద్యోగం లాగివేయబడుతుంది తీసివేయబడుతుంది దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా కనుక దేవుడు ఇచ్చినటువంటి వరాలను ప్రతిఫల వరాలను చక్కగా వినియోగించుకునే జ్ఞానమని ఇమ్మని దేవునికి విధేయులమై ఉండవనే వరమని ఇమ్మని విశ్వసనీయులుగా కృతజ్ఞులుగా పేరాశ లేని వారిగా అతనిది అతనికి ఇచ్చే వ్యక్తులుగా మనల్ని దీవించమని ప్రార్థించుదాం ఈ యొక్క వాక్యము ద్వారా మన జీవితాలను ఆశీర్వదించమని తండ్రిని వేడుకుందాం పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.